ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు. విడుదలైన అనంతరం మీడియా కాన్ఫరెన్స్ లో ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన బెయిల్ తో బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు బయట మాట్లాడారు. సేమ్ టైం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అన్యాయంగా అక్రమంగా తనను ఇరికించారు, ఇరికించిన వారిని ఎవరిని వదిలిపెట్టాం, నేను కేసీఆర్ కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసే లేదు, తప్పు చేయకపోయినప్పటికీ రాజకీయ కక్షతో తనను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి 165 రోజులు తనను జైల్లో ఉంచారంటూ ఆమె కన్నింటి పర్యంతం అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ బయటకు వస్తూనే తన కుమారుడు అదేవిధంగా తన భర్తను ఆలింగనం చేసుకుంటూ కన్నింటి పర్యంతం అయ్యారు కవిత. అదేవిధంగా అక్కడికి తీహార్ జైలుకు వచ్చిన బీఆర్ఎస్ సేనలు భారీగా చేరుకున్నారు. వారిని అందరిని ఉద్దేశించి కవిత మాట్లాడారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్కి ఆమె చేరుకుంటుంది, బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటుంది. చేరుకుని అదేవిధంగా రేపు ఉదయం మళ్ళీ ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉందో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకి ఆమె హాజరవుతుంది. విచారణకు హాజరైన తర్వాత రేపు 2:30 తర్వాత ఆమె హైదరాబాద్కు బయలుదేరుతుంది. ఆమెతో పాటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు తో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యే ఉన్నారు. కల్వకుంట్ల కవిత మొదటగా ఉదయం మొదటగా సాయంత్రం 7 గంటలకు బయటకు వస్తుంది అనుకున్నారు, తర్వాత 8 అనుకున్నారు, 9 గంటల తర్వాత ఆమె బయటకు వచ్చింది. ఆమె రాక కోసం శ్రేణులు భారీగా అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ఒక ఆమె బయటికి రావడం, రాగానే తన కుమారుణ్ణి పట్టుకొని ఆమె బోర్న విలపించడం, ఇదంతా ఒక రకంగా బీఆర్ఎస్ శ్రేణులకు ఉద్విగ్న క్షణాలను అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమె అరెస్ట్ అయ్యి 165 రోజులు తీహార్ జైల్లో ఉన్నారు. తర్వాత ఆమెకు ఆరోగ్యం క్షీణించింది, 11 కేజీల బరువు తగ్గింది, ఎయిమ్స్ చికిత్స పొందింది, ఆమె ముఖ కవలికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తీహార్ జైల్లో ఉన్నన్ని రోజులు ఆమె ఏ విధంగా ఇబ్బంది పడింది ఏంది అనేది స్పష్టంగా ఆమెను చూసినట్లయితే క్షణాలు బయటకు రకంగా రాజకీయంగా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. తనను అన్యాయంగా ఇరికించారు, ఇరికి కాబట్టి రైట్ రైట్. థ్యాంక్ యూ సుధాకర్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం. We'll be right back.
సుప్రీంకోర్టు